नेल्लूर जिला आत्मकूर मुनपल बस स्टा आवरण में उन्न दिवंगत नेता डॉक्टर वाईएस राजशेखर रेड्डी विग्रह कुड़चेतनी व्यक्त ध्वंसम विषय आत्मकूर पटण दावानमला व्याप्चों अड़क की चेरक वैसी नायक वाईएस राजशेखर रेड्डी विग्रह ध्वंसा की कारकल वारति कठिन शिक्षा नेल्लूरु जिला आत्मकूरु मुनिसिपल बस स्टैंड आवरणलो ध्वंसमैन दिवंगत नेता माजी मुख्यमंत्री डॉक्टर वाईएस राजशेखर रेड्डी विग्रहं कुड़िचेतिनी वैसीपी नायकुलु शिल्पी सहायंतो मरम्मतुलु चेसी तिरिगि पुनरुद्धरिंचारु। ई विषयंपै वैसीपी एस्सी सेल जिल्ला अध्यक्षुडु कोंड वेंकटेश्वर्लु मात्लाडुतू विग्रहं ध्वंसानिकि कारणमैन वारिनि गुर्तिंचि वेंटने शिक्षिंचालनि डिमांड् चेशारु। अलागे आत्मकूरु एस्ऐ रविनायक मात्लाडुतू राजशेखर रेड्डी विग्रहं चेयि ध्वंसं घटनपै अन्नि कोणाल्लो विचारिस्तुन्नामनि तेलिपारु। ई कार्यक्रमंलो वैसीपी नियोजकवर्ग बूथ कमिटी मेनेजर केत वेणुगोपाल रेड्डी महिला नायकुरालु पर्वीन सूरा भास्कर रेड्डी चेरुकूरु कामाक्षय्य नायडु श्रीनिवासुलु नायडु मैनार्टी नायकुलु जमीर जम्रु सर्दार तदितरुलु पाल्गोन्नारु। सोदरी सोदरुलारा दिवंगत नेता मुख्यमंत्री अभिवृद्धि संक्षेम फलाल योक्क प्रदाता दिवंगत मुख्यमंत्री राष्ट्र प्रजल कोसम रच्चबंड कार्यक्रम में प्राणालु सैतं आयन असूलु बासिनटुवंटि दिवंगत मुख्यमंत्री डाक्टर वैएस राजशेखर रेड्डी गारु आयन योक्क विग्रहान्नि आत्मकूरु पट्टणंलो नडिबొడ్డులో లో आत्मकूरु बस स्टाండ్ దగ్గర గుర్తు తెలియనటువంటి సంఘ విద్రోహ శక్తులు ఆయన యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది। ఇది చాలా అవమానమైనటువంటి ఘటన। తిరిగి బంద చర్య ఏదైనా ఉంటే ఓపెన్ డిబేట్ లో వచ్చేసేసి విమర్శలు ఉండాలి, కానీ ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం। వెంటనే సంబంధిత వ్యక్తుల్ని విచారించి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను పోలీసుల వారికి చెబుతూ అటువంటి సంఘ విద్రోహ శక్తుల యొక్క ఆట కట్టిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎత్తిస్తా ఉన్నాను। ఈ రోజు మన ఆత్మకూరు పట్టణంలో సుమారు 6.5 గంటల ప్రాంతంలో మన ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి పంచాయతీ బస్ స్టాండ్ లో డాక్టర్ రాజశేఖర్ గారి విగ్రహము మోచేయి నుంచి కింద పడిపోవడం జరిగింది। వెంటనే వచ్చి స్పాట్ ని పరిశీలించాము। అక్కడ కూడా దానంతట అదే పడిపోయిందా లేకపోతే కోతులు అక్కడ నక్కలలు కింద నివాసం ఉంటున్నారు కోతులు ఎక్కడం వల్ల పడిపోయిందా లేకపోతే ఇంకేమైనా కోణం ఉందా అనేది పరిశీలిస్తున్నాము। అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆ మోచేయిని కూడా వాళ్ళ శిల్పి సహాయంతో రిపేర్ చేయడం జరిగింది। నాయకులు కూడా సాటిస్ఫై అయ్యారు, వాళ్ళు కూడా ఎటువంటి అనుమానం రేకెత్తించడం లేదు। అయినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాము। ఇక్కడ కూడా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, అంతా ప్రశాంతంగా ఉంది। అయినా సరే ఎలా జరిగిందనేది కూడా మేము దర్యాప్తులో తెలుసుకోవడం జరుగుతుంది। థ్యాంక్ యూ।